హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ అండి సో ఇది వచ్చేసి మంచి అవకాశం డిగ్రీ చేసిన అభ్యర్థులకైతే సో అదేవిధంగా చాలా ఎక్కువ మొత్తంలో పోస్టులు అయితే పడ్డాయండి దాదాపు తొమ్మిది వేల పైన పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి సో మంచి అవకాశం అనమాట తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అర్హులండి కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు అంటే మీన్స్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు మనకు సో కామన్గా డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అదేవిధంగా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు బోత్ స్టేట్స్ వాళ్ళు కూడా మనకు ఎలిజిబుల్ అనమాట సో దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేదా ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనేటువంటి ఆప్షన్ తీసుకోండి సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు మిస్ మిస్ కాకుండా మీ యొక్క మొబైల్కి అందజేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం ఇక నోటిఫికేషన్లోకి వెళ్దామని నోటిఫికేషన్ ఏంటి ఒకసారి చూసినట్లయితే మనకు సో ముందుగా అయితే మనం ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం ఏంటి అన్నది సో పోస్టులు అయితే చాలా ఉన్నాయి సో నేషనల్ వైడ్గా పోస్టులు అయితే చాలా ఉన్నాయి మనకు ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని పోస్ట్లు కడుతున్నాడు బట్ ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో మనకు ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇది మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా సో దీంట్లో వచ్చేసి మనకు కేవలం డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట అంటే కేవలం బ్యాచులర్ డిగ్రీతోనే మనకు ఈ యొక్క అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు వాళ్ళు తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుంది తెలుగు మాట్లాడడం రావాలి అనమాట తర్వాత డిజైరేబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట సో ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి సో కాబట్టి మీరు అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి కేవలం బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అవసరం లేదు తర్వాత ఇందులో ఇంకా మనకు మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి బట్ వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఏదైతే మనకు ఆఫీసర్ క్యాడర్ ఉందో ఇందులో వచ్చేసి ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఏదైతుందో దీనికైతే సేమ్ అదే బ్యాచులర్ డిగ్రీ బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ సంబంధిత ఈ సబ్జెక్టులలో అంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ తర్వాత వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సో ఇవి ఏవైతే ఇక్కడ ఇచ్చారో మనకు దీంట్లో డిగ్రీ చేసిన వాళ్ళకు ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ దీనికి కూడా అవసరం లేదు ఇక మిగతా వాటికి ఆఫీసర్ గ్రేడ్ టూ అయినట్లయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది టూ ఇయర్స్ ఇక్కడ అడుగుతున్నారు తర్వాత ఆఫీసర్ స్కేల్ టూ అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి ఉన్నది ఏంటంటే సో ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఇది మనం చూసుకోవచ్చు అనమాట ఇక మెయిన్గా వచ్చేసి మనకు డిగ్రీ అర్హతతో అయితే మనం ఒకసారి చూద్దాము సో ఇందులో మనకు ఎంబీఏ సీఏ వాళ్ళకు కూడా మనకు అవకాశం అయితే ఉన్నది సో ఇక్కడ మనకు ఓకే చార్టెడ్ అకౌంటెంట్ ఏదైతుందో సో ఇట్లా మనకు ఉన్నాయన్నమాట సో రకరకాల పోస్టులు ఎంబీఏ వాళ్ళకు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఉన్నాయి పోస్టులు అయితే ఉన్నాయి ఓకే ఓకే ఇక్కడ మనము ఈ జాబ్స్లోకి వెళ్ళినట్లయితే మెయిన్గా వచ్చేసి ఇదేంటంటే గ్రామీణ బ్యాంకులకు సంబంధించినటువంటి జాబ్స్ అనమాట సో ఆర్ఆర్బిఐ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ గ్రామీణ బ్యాంకులలో ఈ యొక్క పోస్టులు అనేది రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనము ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఇక్కడ ఏమేమి బ్యాంకులు ఉన్నాయో కూడా మనకి లిస్ట్ అనేది ఇచ్చారండి సో మీరు ఒకసారి చూడవచ్చు సో ఈ విధంగా మనకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇట్లా మనకు రకరకాల గ్రామీణ బ్యాంకులు మనకు ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి మనకు వరంగల్ ఇట్లా తెలంగాణ ఇట్లా మనకు కనిపిస్తుంది సో ఏ ఏ బ్యాంకులకు ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది అన్నది మనకు ఆ మల్టీపర్పస్ ఆఫీసర్ ఏదైతే ఉందో సో అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏ ఏ బ్యాంకులలో రిక్రూట్మెంట్ చేస్తారన్నది మనకు ఇచ్చారనమాట ఇందులో మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా ఉన్నది ఇక్కడ మనం చూడవచ్చు ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రకరకాల బ్యాంకులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంకా ఓకే సో ఇదే అనమాట ఇవి వచ్చేసి మెయిన్గా వచ్చేసి బ్యాంకులకు సంబంధించినటువంటి జాబ్సే మల్టీపర్పస్ అసిస్టెంట్ అని చెప్పేసి తర్వాత కొన్ని ఆఫీసర్ క్యాడర్ కూడా ఉన్నాయి తర్వాత నాబార్డు కింద దీనికి సంబంధించి ఐబీబీఎస్ కింద ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు మెయిన్గా చూసినట్లయితే ఇది వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సో ఐబీపీఎస్ అందరికి తెలిసిందే సో దీని నుంచే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో తొమ్మిది వేల ఆరు వందలకు పైగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి సో దానికి సంబంధించి మనకి ఇంతకుముందు చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట ఓకే తర్వాత రెండవ అంశం వచ్చేసి మనకు ఏజ్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పిన డిగ్రీ క్వాలిఫికేషన్తో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఏదైతే ఉందో దీనికి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలండి సో ఏజ్ వచ్చేసి ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి సో దీనికి మరి ఏజ్ రిలాక్సేషన్ ఉండదా అంటే అది కూడా ఉంటుందండి సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ప్లస్ చేసుకోండి అంటే మనకు పద్దెనిమిది ముప్పై మూడు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అయినట్లయితే త్రీ ఇయర్స్ ప్లస్ చేసుకోండి అంటే ఇరవై ఎనిమిది ప్లస్ మూడు ముప్పై ఒక్క సంవత్సరాల వరకు మనం అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మిగతా వాటికి చూసుకున్నట్లయితే సో ఏదైతే ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ ఉన్నదో దీనికి సంబంధించి ఫస్ట్ దానికి ఫార్టీ ఇయర్స్ సెకండ్ దానికి థర్టీ టూ ఇయర్స్ అండ్ థర్డ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మనకు థర్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ అనేది ఇచ్చారు సో రిలాక్సేషన్ అన్నిటి కూడా వర్తిస్తుంది అనమాట ఓకే తర్వాత ఇంతకుముందు చెప్పినట్లయితే మనకు ఎడ్యుకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది సో డిగ్రీతోనే మనకు సరిపోతుంది అనమాట ఆఫీస్ అసిస్టెంట్ అయితే మల్టీపర్పస్ తర్వాత ఆఫీస్ స్కేల్ వన్ ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ కూడా కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎనీ డిగ్రీ కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సులు మాత్రమే కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత ఆఫీసర్ స్కేల్ టూ అని చెప్పేసి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా దీంట్లో కూడా సేమ్ అదేవిధంగా డిగ్రీ సరి చేసి సరిపోతుంది సో ఇక్కడ చెప్పినటువంటి ఏదైతే బ్యాంకింగ్ ఫైనాన్స్ మార్కెటింగ్ అగ్రీస్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సో కాకపోతే ఏంటంటే టూ ఇయర్స్ ఆఫీసర్గా చేసినట్లుగా మనకి ఇక్కడ ఒకటి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు తర్వాత ఆఫీసర్ స్కేల్ టూ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి ఏదైనా ఒక డిగ్రీ ఇది కూడా కాకపోతే ఏంటంటే ఈ డిగ్రీ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ రంగంలో ఉండాలని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉండాలని చెప్పేసి కనిపిస్తుంది అనమాట సో వీళ్ళకైతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో దీంట్లో వచ్చేసి మనకు చార్టెడ్ అకౌంట్ ఉంది లా ఆఫీసర్ ఉంది ఎల్ఎల్బీ చేసిన వాళ్ళకు ఉన్నది ఓకే ట్రెజరీ మేనేజర్ అని చెప్పేసి ఎంబీఏ చేసిన వాళ్ళకు ఉన్నది ఓకే తర్వాత డిగ్రీ అగ్రికల్చర్ స్పెషల్గా మనకు డైరీ కావచ్చు అనిమల్ హస్బెండరీ కావచ్చు ఇట్లా చేసిన వాళ్ళకు ఉన్నది సో వాళ్ళకి సంబంధించి వన్ లేదా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మనకు అడుగుతున్నారు అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్కేల్ త్రీ అని చెప్పేసి ఇది ఒక పోస్ట్ అయితే ఉన్నది కదా సో దీనికి వచ్చేసి మనకు ఇది కొంచెం హై లెవెల్ పోస్ట్ కాబట్టి దీనికి వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారండి సో అలా కూడా డిగ్రీ సరిపోతుంది బట్ ఆ డిగ్రీ అనేది ఎందులో ఉండాలన్నది ఇక్కడ మనకు సబ్జెక్టులు ఇచ్చారు ఈ సబ్జెక్టులలో డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట ఫైవ్ ఇయర్స్ మాత్రమే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారంట సో ఇక్కడ వచ్చేసి మనకంటే ఫస్ట్ పోస్ట్కి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి తర్వాత వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట సో ఏదైతే మనకు ఆఫీసర్ కేడర్కు ఒక రకమైన ఫీజు అదే అదేవిధంగా సారీ ఓకే ఇద్దరికి కూడా సేమ్ రెండు రక రెండు ఇద్దరికి కూడా సేమ్ ఫీజు ఉందండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయినట్లయితే నూట ఐదు రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత మనకు ఈ ఒకవేళ అంటే అదర్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ ఎస్టీ బి పీడబ్ల్యూడీ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే అది మన ఒకసారి ఫీ పేమెంట్ కూడా చూసుకోండి ఎంత ఉంది అన్నది నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు మల్టీపర్పస్ వచ్చేసి ప్రిలిమినరీ ఇక్కడ మనకి ఇచ్చారండి సో ఇదిలా వచ్చేసి జస్ట్ ఎనభై మార్కులుగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అదేవిధంగా స్కేల్ వన్ ఆఫీసర్ కూడా ఎనభై మార్కులకు సంబంధించి ఒక ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో దీని నుంచి మళ్ళీ మనకు మెయిన్స్కి తీసుకోవడం జరుగుతుంది అంటే కొంతమందిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట తర్వాత మెయిన్స్కి వచ్చేసి మనకు ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఏదైతే డాట్ పెట్టేసారో దీనికి వచ్చేసి మనకు కింద మనకి ఇస్తారు మెన్షన్ చేస్తారు లాంగ్వేజెస్ కూడా మనకు ఎలిజిబిలిటీ ఏది ఉన్నది మార్చుకోవచ్చు అని చెప్పేసి సో అది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట తర్వాత ఆఫీసర్ స్కేల్ వాన్కి సంబంధించి కూడా సేమ్ అదే ఎగ్జామినేషన్ అయితే తీసుకున్నారు అనమాట ఓకే తర్వాత క్యాండిడేట్ ఆఫ్ ఐదర్ ఫోర్ ఏ ఆర్ ఫోర్ బి సో ఇక్కడ మనకి చెప్పినటువంటి ఈ మెన్షన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఏదైనా ఒక లాంగ్వేజ్ను మనం సెలెక్ట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట తర్వాత మనకు వచ్చేసి మీడియం ఆఫ్ ద పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఏ మీడియంలో మనకు ఎగ్జామినేషన్ పేపర్ వస్తుందని కూడా ఇక్కడ ఇచ్చారనమాట సో మనకైతే ఆంధ్రప్రదేశ్కు అండ్ తెలంగాణకు అయితే ఇంగ్లీష్ హిందీ తెలుగులో అయితే ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు స్పెషల్గా ఉర్దూలో కూడా మనకు ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగిందండి ఓకే తెలంగాణ వచ్చేసి ఉర్దూలో కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ మీడియంలో అంటే ఆ మీడియంలో ఓకే మిగతా ఆఫీసర్ కేడర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సింగిల్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి మనకు పోస్టులు కూడా ఉన్నాయన్నమాట సో ఇది స్కేల్ టూ వాళ్ళకు సింగిల్ ఎగ్జామినేషన్ టూ హండ్రెడ్ మార్క్స్తో ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్తో ఉంటుంది తర్వాత స్పెషలిస్ట్ క్యాడర్ అని చెప్పేసి ఇది కూడా మనకు అంతే టూ ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి సో అది చూసుకోవచ్చు అనమాట తర్వాత స్కేల్ త్రీ అని చెప్పేసి వీళ్ళ కూడా సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఇదనమాట మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హౌ టు సెలెక్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అవుతారో సో అందులో మెరిట్స్ తీసుకొని యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా మీకు పూర్తి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట ఓకే తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మనకు అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ వన్ టూ త్రీ ఈ ఆఫీసర్ కేడర్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది అదర్ దాని మిగతా వాటికి లేదని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు అంటే ఇంటర్వ్యూ అనేది కేవలం ఆఫీసర్ కేడర్కి ఉంటుందన్నమాట సో ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు ఉండదని చెప్పేసి మనం భావించవచ్చు తర్వాత హౌ టు అప్లై మనం చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఆన్లైన్ లింక్ అనేది మనకు నీకు మీ ఇక్కడ ఆన్లైన్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారండి సో ఆన్లైన్లోనే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే పూర్తి అప్లికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చండి సో మెయిన్గా వచ్చేసి ఇంకా మనకు డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ సెవెన్ అంటే మనకు జూలై ఫస్ట్ నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి జూలై వరకు అయితే ఇది ఎండ్ అవుతుంది అనమాట సో ఫీ పేమెంట్ కూడా అంతే ఫస్ట్ టు ట్వంటీ వన్ వరకే మాత్రమే మనకైతే ఉన్నది తర్వాత మనకు వచ్చేసి అక్టోబర్ సారీ ఆగస్ట్ ట్వెల్త్ వరకు మనకు ఈ యొక్క డౌన్లోడ్ కాల్ లెటర్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్రిలిమినర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట తర్వాత వచ్చేసి ప్రిలిమినరీ తర్వాత మనకు ఏదైతే మెయిన్స్ ఏదైతే ఉంటుందో సో మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు అక్టోబర్ లేదా నవంబర్ అనేది జస్ట్ ఆఫ్టర్ వన్ మంత్ అనమాట ప్రిలిమినరీ అయిన తర్వాత వన్ మంత్కి మనకు ఈ యొక్క మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట తర్వాత వచ్చేసి వీళ్ళకు ఇంటర్వ్యూ ఒకవేళ కండక్ట్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే సో ఇంటర్వ్యూకి సంబంధించి కూడా అక్టోబర్ నవంబర్లోనే కంప్లీట్ అయిపోతుంది అండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ కల్లా వాళ్ళు మొత్తం అందరికీ కూడా అలాట్మెంట్ అనేది చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందనమాట తర్వాత మెయిన్గా మనకు ఈ వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది ఇక్కడ మనకి ఇచ్చారండి సో వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఇది ఒకటి ఉన్నది తర్వాత చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి మూడు రకాల ఇది ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది సో దీనికి సంబంధించి మూడు బ్యాంకులు ఉన్నాయి సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టుల సంఖ్య మనకు కనిపిస్తుంది సో ఫస్ట్ ఇదైతే మనకు ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఏం లేవండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నలభై మూడు పదహారు అయితే మిగతా రెండు బ్యాంకులలో మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట సో మిగతా స్టేట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అవి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా సో అది చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకు అరవై పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు ఎనభై పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇవి వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట తర్వాత మనకు ఆఫీసర్ స్కేల్ ఏదైతుందో దీంట్లో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో వచ్చేసి కూడా మనకు అన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో సో దాంట్లో అయితే మనకి ఇక్కడ పోస్టులు కనిపిస్తున్నాయి ఇరవై ఆరు అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఒక నలభై పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి మీరు చూడవచ్చండి తర్వాత తెలంగాణలో వచ్చేసి ఆఫీసర్ కేటర్లో మనకు నలభై తొమ్మిది పోస్టులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అది ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుందండి తర్వాత ఆఫీసర్ గ్రేడ్ టూ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి ఒక మూడు పోస్టులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి మనకు ఇంకా సో తెలంగాణలో అయితే ఏం లేవండి గ్రేడ్ టూలో వచ్చేసి తర్వాత మార్కెటింగ్లో వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే సో ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఏం ఖాళీ లేదు లేవండి సో ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చండి మిగతా అన్ని కూడా మీకు అయితే ఇంకా ఒక మల్టీపర్పస్ ఏదైతే ఉందో సో ఆఫీస్ అసిస్టెంట్ అందులోనే మనకు ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి మిగతా వాటిలైతే మనకు తక్కువ పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయండి సో ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా చూసుకోండి నేనైతే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను సో మీకు అవసరమైనటువంటి క్యాడర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అనంతపూర్ చిరాల గుంటూరు హైదరాబాద్ కాకినాడ కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి అండ్ శ్రీకాకుళం అదేవిధంగా తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం చో సో చాలా చోట్లలో అయితే మనకు ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెంటర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకు తెలంగాణలో కూడా చూసినట్లయితే సో తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో అయితే మనకు ఉన్నాయన్నమాట సో మెయిన్స్ వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్లో కూడా మనకు చూపిస్తున్నారు సో ఈ విధంగా మీకైతే స్టడీ సెంటర్ సారీ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ సెంటర్స్ కూడా మనకు అలాట్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట ఓకే సో ఇది అండి మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సో మీకైతే ఈ లింక్ ఏదైతే ఉందో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నోటిఫికేషన్ అదేవిధంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మొత్తం కూడా మీకు కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా మిగతా మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇంకా మరిన్ని లేటెస్ట్ జాబ్ న్యూస్ కోసం అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కోసం గైడెన్స్ వీడియోస్ కోసం హౌ టు అప్లై అన్నీ కూడా మన ఛానల్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్లో మనకు అందించడం జరుగుతుందండి సో ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే మన ఇక్కడ ఉన్నాయి మీరు బ్రౌజ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు మన ఛానల్ నుండి మీకు చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి సో ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఫాలో కండి అండ్ మరొక జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్